హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 వీడియో చూద్దాం. పార్ట్ 1 అంటే మనకి ఆగస్ట్ 1 నుండి 7 దాకా ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ అవుతాయి. అలాగే ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు క్విజ్ వీడియో కూడా సెపరేట్గా అప్లోడ్ చేయబడటం జరుగుతుంది. సో అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో BEML అండ్ HEC హ్యావ్ సైన్డ్ MOU ఫర్ మేకింగ్ ద మైనింగ్ ఎక్విప్మెంట్. సో రెండు కంపెనీస్ అనేవి కూడా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేవి పెట్టుకున్నాయి. ఒకటి BEML అండ్ HEC. సో BEML అంటే మనకి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే కంపెనీ, అలాగే HEC అంటే హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్. ఓకే, ఈ రెండు కంపెనీస్ కూడా టైఅప్ పెట్టుకుని మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాయి. దేనికోసం అంటే ఫర్ మేకింగ్ ద మైనింగ్ ఎక్విప్మెంట్. ఓకే, నెక్స్ట్ యునైటెడ్ నేషన్ ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఓకే, రీసెంట్గా విడుదలైన యునైటెడ్ నేషన్ ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ చూసుకుంటే 96వ స్థానంలో ఉంది. ఓకే, 96th ప్లేస్లో ఉంది. టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది అంటే మనకి డెన్మార్క్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. ఓకే, యునైటెడ్ నేషన్ ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 96 అండ్ టాప్ ప్లేస్ డెన్మార్క్. నెక్స్ట్ నీరజ్ చోప్రా విన్స్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద సావో గేమ్స్ ఇన్ ఫిన్లాండ్. రీసెంట్గా ఫిన్లాండ్లో జరిగిన సావో గేమ్స్లో మనకి నీరజ్ చోప్రా, ఇండియన్ ప్లేయర్ అండ్ నీరజ్ చోప్రా మనకి గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. సో మీకు నీరజ్ చోప్రా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగితే కనుక జావలిన్ త్రో. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టుడే ఇండియా యుఎస్ మిలిటరీ కార్పొరేషన్ మీటింగ్ బిగిన్స్ ఇన్ న్యూఢిల్లీ. రీసెంట్గా మనకి 2 రోజుల ఇండియా మరియు యుఎస్ మధ్య జరిగే మిలిటరీ కార్పొరేషన్ మీటింగ్ అనేది న్యూఢిల్లీలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ Fortune 500 లిస్ట్. ఓకే, ఫార్చ్యూన్ కంపెనీ అనేది అత్యంత పెద్ద కంపెనీస్ అనే వాటిని లిస్ట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ కంపెనీస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. టాప్ 500 కంపెనీస్ అనేవి రిలీజ్ చేసింది. ఆ లిస్ట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీస్లో లార్జెస్ట్ కంపెనీస్ లిస్ట్ ఇన్ ద వరల్డ్ చూసుకుంటే టాప్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఏది అంటే మనకి అమెరికాకి చెందిన వాల్మార్ట్ కంపెనీ అనేది మనకి టాప్ ప్లేస్లో ఉంది. సో ఈ 500 లిస్ట్లో మనకి ఇండియా కంపెనీస్ చూసుకుంటే 7 ఇండియన్ కంపెనీస్ అనేవి మనకి Fortune 500లో చోటు చేసుకోవడం జరిగింది. ఆ 7 ఇండియన్ కంపెనీస్ ఏవి అన్నది మనం ఒకసారి చూద్దాం. సో 7 ఇండియన్ కంపెనీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది 137వ స్థానంలో ఉంది. సో ఇండియాలో టాప్ కంపెనీ ఏది అని అడిగితే మనకి ఇండియన్ ఆయిల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇండియాలో టాప్ అనేది ఇండియన్ ఆయిల్. యాక్చువల్గా వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 137వ స్థానంలో ఉంది. ఓకే, టాప్ 500 లిస్ట్లో. సో సెకండ్ కంపెనీ వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఓకే, RIL రిలయన్స్ అనేది 148వ స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే. సో ఇండియాలో ప్రైవేట్ కంపెనీస్లో టాప్ కంపెనీ ఏది అని అడిగితే రిలయన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియన్ ఆయిల్ అనేది మన పబ్లిక్ సెక్టర్ కాబట్టి ఓవరాల్ ఇండియాలో టాప్ కంపెనీ ఏది అంటే ఇండియన్ ఆయిల్. ప్రైవేట్ ఓన్లీ కన్సిడర్ చేసుకుంటే టాప్ కంపెనీ ఏది అంటే రిలయన్స్ అవుతుంది. ఎందుకంటే ఇండియన్ ఆయిల్ ప్రైవేట్ పబ్లిక్ కంపెనీ కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ లిస్ట్లో రిలయన్స్ అనేది టాప్లో ఉంటుంది. ఓకే, అలాగే థర్డ్ ప్లేస్లో ఉన్నది ఏ కంపెనీ అంటే ONGC అనేది థర్డ్ ప్లేస్లో ఉంది, 197th ర్యాంక్లో ఉంది. ఓకే, నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి 216, టాటా మోటార్స్ వచ్చి 232, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL వచ్చి 314 ర్యాంక్, రాజేష్ ఎక్స్పోర్ట్స్ వచ్చి మనకి 405. టోటల్గా ఈ 7 ఇండియన్ కంపెనీస్ అనేవి మనకి Fortune 500 లిస్ట్లో చోటు చేసుకోవడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, వరల్డ్ ప్రపంచం మొత్తంలో టాప్ ప్లేస్లో Fortune 500 టాప్ ప్లేస్లో ఉన్న కంపెనీ అడిగితే వాల్మార్ట్, ఇండియాలో టాప్ అడిగితే ఇండియన్ ఆయిల్, ఇండియాలో ప్రైవేట్ ఫిల్మ్స్లో టాప్ అడిగితే రిలయన్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, టోటల్గా అయితే 7 కంపెనీస్ అనేవి Fortune 500లో లిస్ట్ చేసుకున్నాయి. ఓకే, నెక్స్ట్ ఫార్మర్ వెస్ట్ బెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ హ్యాస్ బీన్ చూజన్ ఫర్ ద 24th రాజీవ్ గాంధీ నేషనల్ సద్భావన అవార్డ్. 24వ రాజీవ్ గాంధీ నేషనల్ సద్భావన అవార్డుని ఎవరు విన్నారు అంటే గోపాలకృష్ణ గాంధీ. సో ఈయన ఎవరు అంటే ఫార్మర్ వెస్ట్ బెంగాల్ గవర్నర్. అంతకుముందు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన ఆయన గోపాలకృష్ణ గాంధీ గారికి ఈ 24వ రాజీవ్ గాంధీ నేషనల్ సద్భావన అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రీసెంట్గా ఆగస్ట్లో ఫస్ట్ వీక్లో మనకి థర్డ్ బై మంత్లీ మానిటరీ పాలసీ అనేది రిలీజ్ చేయడం జరిగింది 2018-19 గాను. సో 2 మంత్స్కి ఒకసారి మనకి మానిటరీ పాలసీ రేట్స్ అనేవి మారుస్తూ ఉంటారు. లాస్ట్ టైం అయితే చాలా వరకు రేట్స్ అనేవి మార్చలేదు, బట్ ఈసారి మొత్తం కూడా ప్రతిదీ పాలసీ రేట్స్ అన్నీ కూడా 0.25% అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకే, సో 25 బేసిస్ పాయింట్స్ అనేవి పెంచడం జరిగింది. సో దానిలో భాగంగా రెపో రేట్ చూసుకుంటే 6.5%, రివర్స్ రెపో రేట్ చూసుకుంటే 6.25%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ MSF అంటాం కదా, సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ చూసుకుంటే 6.75%, బ్యాంక్ రేట్ అనేది 6.75%, అలాగే రిజర్వ్ రేషియోస్ అయిన CRR SLR అనేది మనకి 4%, 19.5% అనే ఉన్నాయి.
ఈ రెండింటిలో అయితే మార్పులు అనేవి లేవు. ఓన్లీ పాలసీ రేషియోస్ మాత్రమే 0.25% అంటే 25 బేసిస్ పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మారిషియస్ బేస్డ్ ఎస్బీఎం గ్రూప్ హ్యాస్ రిసీవ్డ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ టు ఆపరేట్ ఇన్ ద కంట్రీ త్రూ ఏ ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ రూట్. మారిషియస్కి చెందిన ఎస్బీఎం గ్రూప్ అనే కంపెనీ అనేది సో ఇండియాలో మనకి ఆపరేట్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి అప్రూవల్ అనేది వచ్చింది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి మారిషియస్ బేస్డ్ కంపెనీ ఇది, ఎస్బీఎం గ్రూప్ అనేది. ఓకే, నెక్స్ట్ రాజస్థాన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ఇంప్లిమెంట్ ద నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్. బయోఫ్యూయల్స్ మీద నేషనల్ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం ఇండియాలో ఏది అంటే మనకి రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ రంజిత్ శ్రీవాస్తవ ఫ్రమ్ రాంచీ ఈజ్ డెవలపింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ హిందీ స్పీకింగ్ హ్యూమనాయిడ్ రోబోట్. సో మనకి హ్యూమనాయిడ్ రోబోట్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సోఫియా రోబోట్ ఉంది కదా, సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈయన ప్రపంచంలో హిందీ మాట్లాడే హ్యూమనాయిడ్ రోబోని ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట హిందీ మాట్లాడే హ్యూమనాయిడ్ రోబోని ఈయన క్రియేట్ చేయడం జరిగింది. ఈయన రాంచీకి చెందిన సాఫ్ట్వేర్ డెవలపర్, పేరు వచ్చి ఎవరు డెవలప్ చేశారు అంటే రంజిత్ శ్రీవాస్తవ. నేమ్ గుర్తుపెట్టుకోండి, రంజిత్ శ్రీవాస్తవ ఫ్రమ్ రాంచీ ఈ హ్యూమనాయిడ్ రోబోని డెవలప్ చేయడం జరిగింది, వరల్డ్స్ ఫస్ట్ హిందీ స్పీకింగ్ హ్యూమనాయిడ్ రోబోట్. దానికి నేమ్ అనేది కూడా చేశారు, మనకి సోఫియా అనే రోబోట్కి నేమ్ అనేది ఎలా చేశారో అలాగే ఈ రోబోట్కి కూడా రష్మి అని నేమ్ చేయడం జరిగింది. ఓకే, వరల్డ్స్ ఫస్ట్ హిందీ స్పీకింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ నేమ్ ఏంటి అంటే రష్మి, ఎవరు డెవలప్ చేశారంటే రాంచీకి చెందిన రంజిత్ శ్రీవాస్తవ. నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన హెచ్యూస్ 5 crore mark. ఓకే, సో రీసెంట్గా మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే పథకం అనేది 5 crore mark చేరుకోవడం జరిగింది. సో అసలు ఈ పథకం దేనికోసం అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. ఓకే, ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకి ఎల్పీజీ కనెక్షన్ అనేది ఇప్పటిదాకా లేదో వాళ్ళకి ఎల్పీజీ కనెక్షన్ ప్రొవైడ్ చేయడం కోసం ప్రారంభించిన పథకమే ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. రీసెంట్గా 5 crore mark అనేది రీచ్ అవడం జరిగింది. సో డిస్ట్రిబ్యూషన్లో చూసుకుంటే కనుక మనకి స్టేట్ వైడ్గా ఏ స్టేట్ టాప్లో ఉందంటే ఉత్తరప్రదేశ్ నుండి మనకి ఎక్కువ కనెక్షన్స్ అనేవి, దాదాపుగా 87 లక్షల కనెక్షన్స్ అనేవి మనకి ఉత్తరప్రదేశ్ స్టేట్ నుండి ఇవ్వడం జరిగింది. ఓకే, టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ అనేది యూపీ గుర్తుపెట్టుకోండి. సో అలాగే మొత్తం మీద 5 crore కనెక్షన్స్ అనేవి రీచ్ అవ్వడం జరిగింది. ఓకే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఈ పథకం గురించి మీకు ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే కనుక మనకి ప్లేలిస్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, దాదాపు 20+ స్కీమ్స్ అనేవి నేను ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అందులోకి వెళ్ళి మీరు ఈ వీడియోస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నీతి ఆయోగ్ ఐడెంటిఫైడ్ 117 districts యాజ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఫర్ రాష్ట్రీయ ఉచ్చత్తర్ శిష్య అభియాన్ రూసా స్కీమ్. అండర్ ది స్కీమ్ సెంట్రల్ అసిస్టెన్స్ ఈజ్ ప్రొవైడర్ ఫర్ ఓపెనింగ్ ద న్యూ మోడల్ డిగ్రీ కాలేజెస్. ఓకే, సో నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఉంది కదా, ఇది మనకి 117 districts అనే వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కింద. దీని ఏ పథకం కింద భాగం కింద అంటే రాష్ట్రీయ ఉచ్చత్తర్ శిష్య అభియాన్, రూసా అంటే రాష్ట్రీయ ఉచ్చత్తర్ శిష్య అభియాన్ పథకం కింద వీటిని సెలెక్ట్ చేశారు. సో ఈ 117 districts ఏవైతే ఉన్నాయో వాటికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దేనికోసం అంటే న్యూ మోడల్ డిగ్రీ కాలేజెస్ అనే వాటిని ఓపెన్ చేయడం కోసం. ఓకే, 117 districts ని సెలెక్ట్ చేయడం జరిగింది అండర్ ద రాష్ట్రీయ ఉచ్చత్తర్ శిష్య అభియాన్. నెక్స్ట్ మైత్రి. సో మనకి డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనేవి రీసెంట్గా వీడియో కూడా చేయడం జరిగింది, డిఫరెంట్ కంట్రీస్తో మనకి ఇండియా అనేది ఎక్సర్సైజ్ అనేవి కండక్ట్ చేస్తుంది కదా, సో అందులో భాగంగా మైత్రి అనే ఎక్సర్సైజ్ రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఇది ఏ రెండు దేశాల మధ్య జరిగేది అంటే మనకి ఇండియన్ ఆర్మీ మరియు థాయిలాండ్ ఆర్మీ మధ్య జరిగే ఎక్సర్సైజే ఈ మైత్రి అనే ఎక్సర్సైజ్ అనేది. ఇది మనకి 6 August నుండి 19 థాయిలాండ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మైత్రి అనేది ఏంటి అంటే ఇండియన్ ఆర్మీకి థాయిలాండ్కి మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్. రీసెంట్గా 8 August థాయిలాండ్లో ఇది జరగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ NHAI అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సైన్డ్ ఏ MOU మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ద లాంగ్ టర్మ్ అన్సెక్యూర్డ్ లోన్ టు ద ట్యూన్ ఆఫ్ 25,000 crore rupees. ఓకే, సో 25,000 crore rupees లోన్ అగ్రిమెంట్స్ కోసం, అన్సెక్యూర్డ్ లోన్ అగ్రిమెంట్స్ కోసం మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండు కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సూపర్ బైక్ గైంట్ బెనోలీ టు సెటప్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ. రీసెంట్గా మనకి సూపర్ బైక్ గైంట్ అయిన బెనోలీ అనే కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఇండియాలో స్టార్ట్ చేస్తుంది. అది ఎక్కడ అంటే మనకి తెలంగాణ స్టేట్లోని హైదరాబాద్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, సూపర్ బైక్ గైంట్ బెనోలీ. నెక్స్ట్ నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హ్యాస్ శాంక్షన్ ద 772 crore rupees
ఫర్ ద 8 వాటర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆఫ్ హర్యానా. సో హర్యానా స్టేట్లో ఉన్న రూరల్ ఏరియాస్లో 8 మంచినీటి ప్రాజెక్ట్స్కి గాను 772 కోట్ల రూపాయలు అనేదాన్ని నాబార్డ్ అనేది హర్యానా స్టేట్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఓకే, నాబార్డు హర్యానాకి 772 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. దేనికోసం అంటే 8 వాటర్ ప్రాజెక్ట్స్, రూరల్ ఏరియాస్లో ఉన్న 8 వాటర్ ప్రాజెక్ట్స్ మనకి, దానికోసం ఈ అమౌంట్ అనేది నాబార్డ్ శాంక్షన్ చేసింది. ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్, ఇండియా అండ్ జర్మనీ సైన్డ్ ప్యాక్ట్ ఆన్ ద ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ కార్పొరేషన్ ఫోకసింగ్ ఆన్ ద సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ఇండియాకి జర్మనీకి మధ్యలో కొన్ని సైన్స్ అనేవి జరిగినాయి. అవి ఏంటంటే ఎంఓయూస్ అనేవి, ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ కార్పొరేషన్కి సంబంధించినవి, అలాగే ఫోకస్ ఆన్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఒప్పందాలు అనేవి ఇండియా జర్మనీకి మధ్యలో జరిగినాయి. ఓకే, నెక్స్ట్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ సురేష్ ప్రభు లాంచ్డ్ ద లోగో అండ్ ట్యాగ్ లైన్ ఫర్ జియోగ్రాఫికల్ ఇండెక్షన్స్. ఓకే, జిఏ అంటాం కదా, జియోగ్రాఫికల్ ఇండెక్షన్స్ అనేవి మనకి ఏదన్నా రేర్ కట్టడాలు కానీ ఇలాంటి వాటికి మనకి జిఏ ట్యాగ్ అనేది ఇస్తారు. సో అది ఎవరైనా యూజ్ చేసుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. సో అటువంటి జియోగ్రాఫికల్ ఇండెక్షన్ సంబంధించిన సంస్థకు టు ఇంక్రీజ్ ద అవేర్నెస్ అబౌట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ద కంట్రీ విత్ ద స్లోగన్ ఇన్వాల్యుబుల్ ట్రెజర్స్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. సో జిఏకి సంబంధించిన లోగో అనేదాన్ని లాంచ్ చేశారు, అలాగే దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ జిఏ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ఇన్వాల్యుబుల్ ట్రెజర్స్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. ఓకే, ఇన్వాల్యుబుల్ ట్రెజర్స్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియా అనేది మనకి ట్యాగ్ అనేది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రజెన్స్ ద అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డ్ ఫర్ ద ఇయర్స్ 2013-17. మనకి ప్రెసిడెంట్ రాష్ట్రపతిగా రీసెంట్గా 2013-17 దాకా కూడా అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏం అవార్డ్స్ అంటే మనకి అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇందులో భాగంగా 2013 గాను అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే డాక్టర్ నజ్మా హెప్తుల్లా గారికి 2016-13 వచ్చింది. అలాగే 14 హుకుమ్దేవ్ నారాయణ్కి 2014, అలాగే 2017 గులాం నబీ ఆజాద్, 2016 దినేష్ త్రివేది, అలాగే 2017 భర్తృహరి మహతోబ్ గారికి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో పార్లమెంటేరియన్ అవార్డ్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గూగుల్ రిలీజియస్ ఇస్ లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 9 Pi. సో గూగుల్ అనేది మనకి ఆండ్రాయిడ్ వర్షన్స్ అనేవి స్మార్ట్ ఫోన్కి రిలీజ్ చేస్తుంటుంది కదా, మీరు వాడుతూ ఉంటారు ఆండ్రాయిడ్ అనే వర్షన్ అనేది. రీసెంట్గా మనకి మనం ఓరియో అనేది కానీ అవి చాలామంది వాడుతున్నారు, ఓరియో అప్డేట్ అనేది. సో అలాగే 8 ఓరియో కదా, నెక్స్ట్ 9 అయిన పై, దానికి పై అని నేమ్ చేయడం జరిగిందనమాట. మనకి ఐస్ క్రీమ్ శాండ్విచ్ అని ఈ విధంగా నేమ్ చేస్తూ ఉంటుంది కదా ఆండ్రాయిడ్కి. సో మనకి ప్రీవియస్ వచ్చి ఓరియో, సో ప్రజెంట్ 9th వర్షన్కి ఆండ్రాయిడ్ 9 Pi అని నేమ్ చేయడం జరిగింది. ఒకసారి మనం కొన్ని వర్షన్స్ చూసుకున్నట్లయితే 4 ఐస్ క్రీమ్ శాండ్విచ్ అనేది, అలాగే జెల్లీ బీన్, కిట్ క్యాట్, లాలీపాప్, మార్ష్మెల్లా, నోగట్, ఓరియో, పై. ఓకే, సో చాలామంది నోగట్, ఓరియో అనేది ఇప్పుడు వాడుతున్నారు. సో రీసెంట్గా మళ్ళీ కొత్త వర్షన్ అనేది, లేటెస్ట్ 9th వర్షన్ అనేది పై అనేది రీసెంట్గా గూగుల్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లీ హుసైన్ లోంగ్ గేవ్ ద ఓపెనింగ్ అడ్రస్ ఎట్ ద ఓపెనింగ్ సెరమీ ఆఫ్ ద 51st ఏషియన్ ఫారెన్ మినిస్టర్ మీటింగ్ అండ్ రిలేటెడ్ మీటింగ్స్ ఆన్ 2 August 2018 ఇన్ సింగపూర్. ఓకే, సో 51st ఏషియన్ ఫారెన్ మినిస్టర్ మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే మనకి సింగపూర్లో జరగడం జరుగుతుంది. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే సింగపూర్ ప్రధానమంత్రి అయిన లీ హుసైన్ లోంగ్ గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, సో మీటింగ్ అనేది అడ్రస్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్, లూయిస్ హ్యామిల్టన్ విన్స్ ద హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్. సో రీసెంట్గా జరిగిన హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ని లూయిస్ హ్యామిల్టన్ విన్ అవ్వడం జరిగింది. సో నేను ఆల్రెడీ గ్రాండ్ ప్రిక్స్ అనేవి ఇప్పటిదాకా ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రిక్స్తో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న స్టోరీస్తో వీడియో కూడా చేయడం జరిగింది. ఎవరన్నా చూడకపోతే ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్, మొఘల్ సరాయ్ జంక్షన్ ఈజ్ రీనేమ్డ్ యాజ్ ద దీనదయాల్ ఉపాధ్యాయ జంక్షన్. మొఘల్ సరాయ్ జంక్షన్ అనేది ఏదైతే ఉందో దానికి రీసెంట్గా పేరు మార్చడం జరిగింది. ఏమని మార్చారంటే దీనదయాల్ ఉపాధ్యాయ జంక్షన్ కింద నేమ్ మార్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్, దీనిలో భాగంగానే ఆ ప్రారంభించిన అకేషన్లో భాగంగానే ఏ గూడ్స్ ట్రైన్ విత్ అన్ ఆల్ ఉమెన్ క్రూ వాజ్ ఆల్సో ఫ్లాగ్డ్ అప్. ఓకే, సో అందరూ ఉమెన్తో కూడిన గూడ్స్ ట్రైన్ అనేది ప్రారంభించడం జరిగింది. అలాగే స్మార్ట్ యాడ్ ప్రాజెక్ట్ వాజ్ ఆల్సో లాంచ్డ్ ఆన్ ద అకేషన్. ఓకే, అలాగే స్మార్ట్ యాడ్ని ప్రారంభించారు. అలాగే ద బై వీక్లీ ఏక్మాతా ఎక్స్ప్రెస్ ట్రైన్ కనెక్టింగ్ లక్నో అండ్ దీనదయాల్ ఉపాధ్యాయ జంక్షన్. లక్నో జంక్షన్ నుండి మనకి దీనదయాల్ ఉపాధ్యాయ జంక్షన్ కనెక్ట్ చేస్తూ ఉన్న ఏక్తామాతా ఎక్స్ప్రెస్ను కూడా ఇందులో భాగంగా ప్రారంభించారనమాట. సో ఆ అకేషన్లో జరిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి.
నెక్స్ట్ రీసెంట్గా మనకి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది చైనాలో జరిగింది కదా. సో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2018 ఏ కంట్రీలో జరిగిందంటే చైనాలో జరిగింది. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ చూసుకుంటే మెన్స్ సింగిల్స్ అనేది, ఓకే మెన్స్ సింగిల్స్ ఎవరు విన్నారంటే మనకి కెంటో మొమోటో. సో ఓకే జపాన్కు చెందిన కెంటో మొమోటో వచ్చి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మెన్స్ సింగిల్స్ని విన్ అవ్వడం జరిగింది. అలాగే ఉమెన్ సింగిల్స్ ఎవరు విన్నారంటే కరోలినా మారిన్, ఓకే స్పెయిన్కి చెందిన కరోలినా మారిన్ వచ్చి ఉమెన్ సింగిల్స్ టైటిల్ విన్ అయ్యారు. సో ఈ ఉమెన్ సింగిల్స్లో రన్నర్ ఎవరు అంటే మనకి పీవీ సింధు, మన ఇండియన్ కాబట్టి మనకి రన్నర్ కూడా ఇంపార్టెంట్. కరోలినా మారిన్ వచ్చి విన్నర్ అయితే మనకి పీవీ సింధు వచ్చి రన్నర్, ఓకే పీవీ సింధు ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగితే బ్యాడ్మింటన్. నెక్స్ట్ నిఖిల్ నందా అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ ఎండీ ఆఫ్ ఎస్కార్ట్స్, ఓకే ఎస్కార్ట్స్ అనే కంపెనీకి రీసెంట్గా చైర్మన్ అండ్ ఎండీగా కొత్తగా ఎవరిని అపాయింట్ చేశారంటే మనకి నిఖిల్ నందా. నెక్స్ట్ ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్, ఓకే ICANN అంటే ఏంటంటే ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్. సో ఈ కంపెనీ అనేది హ్యాస్ సెలెక్టెడ్ అజయ్ దత్తా యాజ్ ద న్యూ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ కంట్రీ కోడ్ సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్, ఓకే కంట్రీ కోడ్ సపోర్టింగ్ ఆర్గనైజేషన్కి కొత్తగా కౌన్సిల్ మెంబర్గా అజయ్ దత్తాని మనకి ICANN కంపెనీ వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. ఓకే నెక్స్ట్ జపాన్ ఓవర్టూక్స్ చైనా టు టుక్ ప్లేస్ ద సెకండ్ బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్ ఆఫ్టర్ యుఎస్, ఓకే ప్రపంచంలోనే మనకి శక్తివంతమైన స్టాక్ మార్కెట్ చూసుకుంటే పెద్దదైన బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్ చూసుకుంటే మనకి మొదటి స్థానంలో యుఎస్ అనేది ఉంటుంది. సో అంతకుముందు సెకండ్ ప్లేస్లో చైనా ఉండేది, ఈ చైనాని ఓవర్టేక్ చేసి జపాన్ అనేది ఇప్పుడు రీసెంట్గా సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది. సో చైనా అనేది థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. సో టాప్ 3 బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్స్ ఇండియాలో ఏంటి అంటే మనకి యుఎస్, జపాన్, చైనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియా ఉమెన్ విన్స్ ద బ్లిచ్ గోల్డ్ ఇన్ ఏషియా నేషనల్ కప్ చెస్, వియత్నాం, చైనా ఆర్ ఇండియన్ ఉమెన్ విన్స్ ద బ్లిచ్ గోల్డ్ ఇన్ ఏషియన్ నేషనల్ కప్ చెస్ టోర్నమెంట్, ఓకే రీసెంట్గా జరిగిన ఏషియన్ నేషనల్ కప్ చెస్ టోర్నమెంట్లో మనకి ఇండియన్ ఉమెన్స్ టీమ్ అనేది మనకి గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది, ఓకే బ్లిజ్ ఏషియన్ నేషనల్ కప్లో. అలాగే వియత్నాం అనేది సెకండ్ ప్లేస్లో, చైనా అనేది థర్డ్ ప్లేస్లో ఉన్నాయి, ఓకే గుర్తుపెట్టుకోండి. సో కలిసిపోయింది, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఓకే ఏషియన్ నేషనల్ కప్ చెస్ టోర్నమెంట్ అనేది జరిగింది, అందులో ఇండియన్ ఉమెన్ టీమ్ అనేది గోల్డ్ మెడల్ విన్ అయింది. సో ఇందులో టోర్నమెంట్లో మొత్తం మీద ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంటే వియత్నాం సెకండ్ అండ్ చైనా అనేది థర్డ్ ప్లేస్లో ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ నెదర్లాండ్స్ విన్స్ ద ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ 2018 బై డిఫీటింగ్ ఐర్లాండ్. సో నెదర్లాండ్స్ అనేది రీసెంట్గా మనకి జరిగిన ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ 2018 టైటిల్ని నెదర్లాండ్స్ టీమ్ అనేది విన్ అవ్వడం జరిగింది. ఎవరి మీద విన్ అయిందంటే మనకి ఐర్లాండ్ టీం మీద విన్ అవ్వడం జరిగింది, ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ 2018 విన్నర్ వచ్చి నెదర్లాండ్స్, రన్నర్ వచ్చి ఐర్లాండ్. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ గ్రోత్ త్రూ మెటీరియల్ రీసైక్లింగ్ పాలసీ ప్రిస్క్రిప్షన్స్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అండ్ గంగా రిజర్వేషన్ శ్రీ నితిన్ గడ్కరీ అట్ ద ప్రవాసీ భారతీయ కేంద్ర ఇన్ న్యూఢిల్లీ, ఓకే. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాకి సంబంధించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది మనకి రీసెంట్గా ప్రవాసీ భారతీయ కేంద్ర న్యూఢిల్లీలో జరగడం జరిగింది. దీన్ని ఎవరు ఇనాగ్రేషన్ చేశారంటే మనకి శ్రీ నితిన్ గడ్కరీ గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది, ఓకే. నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ థర్మల్ బ్యాటరీ ప్లాంట్ వాజ్ అన్వీల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఓకే. రీసెంట్గా మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే మొట్టమొదటి థర్మల్ బ్యాటరీ ప్లాంట్ అనే దాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది, ఓకే. వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ థర్మల్ బ్యాటరీ ప్లాంట్ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇనాగ్రేషన్ చేశారు, ఓకే. నెక్స్ట్ గగన్జీత్ బుల్లర్ విన్స్ హిస్ మేడ్ ఇన్ యూరోపియన్ టూర్ టైటిల్, ఓకే. రీసెంట్గా మనకి యూరోపియన్ టూర్ టైటిల్ అనేది మనకి ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ అయిన గగన్జీత్ బుల్లర్ గారు విన్ అవ్వడం జరిగింది. సో ఈయన ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు? సో గగన్జీత్ బుల్లర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే మనకి గోల్ఫ్, ఓకే గుర్తుపెట్టుకోండి. అలా ఎక్కువగా అడుగుతాడు ఏ స్పోర్ట్స్కి చెందిన పర్సన్ అనేది. సో గగన్జీత్ బుల్లర్ వచ్చి మనకి గోల్ఫ్, ఓకే. సో స్టార్టింగ్లో నీరజ్ చోప్రా చూసాం కదా, నీరజ్ చోప్రా వచ్చి మనకి జావలిన్ త్రో, ఓకే. సో ఇవి మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అనేవి. సో దీని తర్వాత మీకు క్విజ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, అది కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.